ఆహాయే మిరుచి అనరామై మరచి అనే పాటలు పాడుతున్నా అనుకుంటున్నారా? లేదండి, మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తే మీరు కూడా ఇలాగే చక్కగా పాటలు పాడుతూ హ్యాపీగా వంటలు చేయొచ్చు. అండ్ మీ స్పెషల్ రెసిపీస్ని ఇక్కడికి వచ్చి తెలుగు వారందరికీ కూడా పరిచయం చేయొచ్చు. అయితే ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్, 8008054321 ఈ నెంబర్కి మీ సిగ్నేచర్ రెసిపీస్ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు ఆరండో, ఈ వంటలు చేద్దాం. ఒరిస్సాలోని గజపతి జిల్లా నుంచి ఒక పార్టిసిపెంట్ వచ్చారు, తనే శారద. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శారద గారు, వెల్కమ్ టు ఆరండో, ఈ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, నేను కూడా. థ్యాంక్ యూ, మీ సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మన ప్రోగ్రామ్ కి మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంతకు ముందు కూడా చూసారు మీరు, ముంబై నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఇలా 3-4 స్టేట్స్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి చక్కగా పార్టిసిపెంట్స్ వచ్చారు. అండ్ చాలా రోజుల తర్వాత చక్కగా వేరే రాష్ట్రం నుంచి పార్టిసిపెంట్ వచ్చారు. సో మీరు పుట్టింది పెరిగిందంతా అక్కడేనా? అంటే నేను ఆంధ్ర బోర్డర్ లో పుట్టాను, మామయ్యకి చేసుకున్నా మ్యారేజ్, అంటే చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను. ఓకే ఓకే. చాలా అనమాట. మరి తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? తెలుగు హైదరాబాద్ వచ్చినాక పర్ఫెక్ట్ గా వచ్చింది. ముందేమో ఎక్కిరించే వాళ్ళు, ఇలా మాట్లాడతావు ఏంటి, తెలుగు రాదా అని చెప్తే, నేను బ్యూటీషియన్ అన్నమాట, అలా జాబ్ చేస్తూ అంటే ఓన్ షాప్ ఉంది, దాంట్లోనే అలా కస్టమర్స్ వస్తే నేర్చుకున్నాను. అలా అలా అందరితో అలా అలా తెలుగు బట్ హిందీ నేర్చుకున్నాను. ఫస్ట్ రెసిపీ చెప్పండి, ఏంటి, ఏం పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు ఫ్రాన్స్ పకోడీ చేస్తున్నాను. ప్రాన్స్ లవర్స్ అందరూ చూడండి, చూసి నేర్చుకోండి రెసిపీ. ఎనీవేస్ మరి ప్రాన్స్ పకోడా తయారు చేయాలంటే వాట్ ఆర్ ద ఇంగ్రీడియన్స్ రిక్వైర్డ్ చూద్దాం. చెప్పండి ఏమేమి కావాలి ఇంగ్రీడియన్స్. రొయ్యలు, ఆయిల్, మసాలా, మొక్కజొన్న పిండి, శనగపిండి, కారం, ఉప్పు, అల్లం పేస్ట్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాన్స్ పకోడా తయారు చేయడం? ఏం చేయాలండి ఫస్ట్? ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకో. ఓకే, పకోడాస్ కదా, సో ఫస్ట్ మనం డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి, శనగపిండి, కారము, ఉప్పు సరిపడేంత. ఓకే, మసాలా, గరం మసాలా, అల్లం పేస్ట్, కొద్దిగా వాటర్, అన్ని ప్రాన్స్ ఇలా మధ్యలో కట్ చేసుకోవాలా? అన్ని కట్ చేయాలి. సో మీరు ఏం చేస్తుంటారండి? బ్యూటీషియన్ అండి, నాకు ఓన్ గా పార్లర్ ఉంది. ఓకే, సో ఎప్పుడు నేర్చుకున్నారండి ఈ బ్యూటీషియన్ వర్క్ మీరు? నేను నేర్చుకుని 2008 లో నేర్చుకున్నా. ఓ, సో అప్పటి నుంచి ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారా? ఇదే ప్రొఫెషన్. సో ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తారు మీరు? నేను ఫేషియల్, వ్యాక్స్, బాడీ మసాజ్ అన్ని చేస్తాను. ఇంట్లో వర్క్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం బిజినెస్ ని చూసుకోవాలి, బిజినెస్ ఇవన్నీ కాకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి చాలా. సో ఇంట్లో రకరకాల వంటలు ఉంటాయా? చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉండాలి పిల్లలకి. చపాతి ఫుల్ కట్ చేయాలి. ఎంతమంది పిల్లలు? ఇద్దరు, పాప బాబు. ఓకే, ఏం చదువుకుంటున్నారు? సిక్స్త్ సెవెంత్. తర్వాత వాళ్ళకి ఏది అడిగితే అదే పెట్టాలి, వాళ్ళకి ఇష్టం వచ్చింది జామ్తో పొరోటా ఫుల్కా,
వెరైటీ వెరైటీ చేయాలి ఇంకా వాళ్ళకి. నార్మల్ గా అయితే తిన్నారు, ఏదో ఒక వెరైటీ ఉండాలి. మమ్మీ నాకు అది కావాలి, ఇది చేసి పెట్టు అని అడుగుతారు వాళ్ళు. అన్ని చేసి పెట్టాలి తప్పదు, ఇంకా పిల్లలు కదా అంతే అండి. ఇంకా తల్లులకి అంతకుమించి ఐ థింక్ సాటిస్ఫాక్షన్ కూడా అదే ఉంటది అనుకుంటా కదా ప్రతి తల్లికి. నేను వాళ్ళు అడగంగానే చేసి పడేస్తాను మేడం, చేసి పెట్టేస్తాను. ఏది అడిగినా గానీ అసలు వాళ్ళకి ఇబ్బంది పెట్టాను. నేను ఎలా చూసుకున్నాను హస్బెండ్ కూడా అలానే చూస్తారు. అవునా? సో ఎలా వచ్చారు, ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎవరైనా ఫ్రెండ్స్ రెఫర్ చేశారా మీరు? ఎప్పుడు ఒక నెంబర్ ఇస్తా నెంబర్ అంటే ఓన్ గా నేను నెంబర్ చూసి కాల్ చేసి అడిగానండి. ఓకే, చాలా సెలెక్ట్ అయిపోయారు. సో యాక్చువల్లీ ఎస్, ఈ పాయింట్ లో ఐ థింక్ మీరు తినోరిసా నుంచి వచ్చారండ్, ఇంతకు ముందు చెప్పాను ముంబై చెన్నై డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా వచ్చారు చాలా మంది పార్టిసిపెంట్స్ అని. అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు రెసిపీస్ అని. సో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఐ థింక్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయైనా తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి రకరకాల యూనో ప్రదేశాలకు వెళ్ళి సెటిల్ అయి ఉంటారు. మీకు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే విఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ వి వెల్కమ్ విత్ ఓపెన్ హ్యాండ్స్. నిజంగా ఎవ్రీ వన్, అందరికి వెల్కమ్. బట్ యా, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, ద నెంబర్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ రెసిపీస్ ఇట్ ఈస్ 800-805-4321. వీ వుడ్ బి మోర్ దెన్ గ్లాడ్ అండి. నిజంగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీరు వచ్చారు అంటే మీరు అక్కడ ప్లేస్లో ఆ సెటిల్ అయిన తర్వాత ఆ ప్రాంతం గురించి కానీ ఆ ప్రాంత వంటకాల గురించి కానీ ఇంకా రకరకాల విషయాలు ఇక్కడికి వచ్చి షేర్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఇట్ వుడ్ బి రియలీ వెరీ బ్యూటిఫుల్. డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే ఐ వుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. సో యా, ఇప్పుడు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మీ ఒరిస్సా కల్చర్ తెలుసుకోవచ్చు, బికాజ్ అందరికీ ఉంటుంది కదా. నాకు కూడా హ్యాపీగా ఉంది మేడం. మా అన్నయ్యలు వాళ్ళు ఉన్నారు, నిన్ను టీవీలో చూడాలని మాకు ఆశగా ఉంది. అంటే సరే, ఈరోజుతో తీరిపోయింది వాళ్ళకి. సో ఇది రెడీ అయిపోయిందా బ్యాటరీ? మనకు రెడీ అయిపోయింది మేడం. చూద్దాం ఆయిల్ హీట్ అయిందా లేదా. హీట్ అయింది, వేసేసాను. మా దగ్గర చాలా డీసెంట్ గా ఉంటారు అమ్మాయిలు, ఒడిస్సా కదా, కొద్దిగా సాంప్రదాయం ఎక్కువ, పూజలు అవి ఎక్కువ ఇంపార్టెంట్. పూజిస్తారండి? నేను దుర్గామాత, మా ఇంటి కులదేవత అమ్మవారు. ఓకే, ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలా, బాగా ఫ్రై చేయాలి, బాగా రెడ్ గా రావాలి, బ్రౌన్ కలర్ లో. మీ సైడ్ బాగా మీరందరూ సెలబ్రేట్ చేసుకునే పండుగలు ఏంటి? మేము అమ్మవారి పండుగలు అండి. అమ్మవారి నవరాత్రుల, నవరాత్రులు, జాతర, అమ్మవారికి బోనాలు ఎక్కరెక్కుతారు కదా. ఓకే, దాంట్లో అమ్మవారి బోనాలతో చాలా సందడిగా ఉంటుంది. సో ఇటువంటి పండుగల టైంలో మీరు చేసుకునే స్వీట్స్ ఏంటి? మేము చేసేది పరమానన్నం చేస్తాము అమ్మవారికి, లేదంటే అరిసెలు, పొంగనాలు, బూరెలు. ఓహో, కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి కదా తెలుగు వంటకాలకి. తెలుగు పెద్ద, మీరు హైదరాబాద్ సెటిల్ అయ్యారు కదా? అవును. బట్ యా ఫ్రమ్ ఒరిస్సా. సో ఆ వంటకాలకి మీరు ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయిన తర్వాత ఈ తెలుగు వంటకాలకి ఏముందంటారు మేజర్ డిఫరెన్స్? ఇక్కడ డిఫరెన్స్ అవి కారం ఎక్కువ ఉంటాయి మేడం. ఓకే ఓకే, స్పైసెస్ మా సైడ్ కారం తక్కువ తింటాం, ఉప్పు తక్కువ తింటాం. ఓకే, ఇక్కడ ఉప్పు ఎక్కువ ఉండాలి, కారం కూడా ఎక్కువ ఉండాలి. ఓకే అండి, సో రెడీ అయిపోయినట్టున్నాయి పకోడా? రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి రొయ్యల పకోడీ రెడీ మేడం, టేస్ట్ చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, వేడి వేడిగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి ఈ ప్రాన్స్ పకోడా అయితే, మరి టేస్ట్ చేసి చెప్పిస్తాను ఎలా ఉన్నాయో. దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. ప్రాన్స్ పకోడా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ప్రాన్స్, శనగపిండి, మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె.
ప్రాన్స్ పకోడా తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి కారం ఉప్పు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చివరగా ప్రాన్స్ కూడా కట్ చేసుకొని వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేడికి నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ప్రాన్స్ పకోడా రెడీ సో ఈ ప్రాన్స్ పకోడాని టేస్ట్ చేయబోతున్నానండి చూద్దాం బాగుంది చాలా బాగుంది నిజంగా ఒరిస్సా నుంచి వచ్చారు కదా కొంచెం ఆ స్పైసెస్ కొంచెం తగ్గే ఉన్నాయి బట్ చాలా టేస్టీగా ఉంది నాకు అది నచ్చుతుందండి నార్త్ సైడ్ వాళ్ళు ఫుడ్ కొంచెం బ్లాండ్ గా చేసిన ఉప్పు కారాలు తక్కువ వేసిన వాళ్ళు యూస్ చేసే చక్కగా ఆలివ్ ఆయిల్ గాని ఇవన్నీ యూస్ చేస్తారు కదా సో డిష్ కి మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ సో యా సేమ్ థింగ్ అంటే ఉప్పు కారాలు ఎక్కువ ఉండి మనకు అలా అలవాటైంది అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనుకోండి బట్ యా ట్రై దిస్ రెసిపీ చాలా చాలా బాగుంది సో ఫస్ట్ రెసిపీ చూసాం కదండి సో ఏంటండి సెకండ్ రెసిపీ బోడీ ఫ్రై అండి చాలా మందికి ఇష్టం అనుకుంటా బోటి నాన్ వెజ్ లవర్స్ అందరూ బోటి అంటే ఒక మంచి స్పెషల్ డిష్ లాగా చూస్తారు సో ఓకే చూద్దాం మరి ఈ రెసిపీ ఏంటో అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి ఆయిల్ బోటి చింతపండు ఉప్పు కారము మసాలా అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సో స్టార్ట్ చేద్దామా మరి ఇప్పుడు స్టార్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ వేయాలి ఓకే కొద్దిగా కూరచ్చి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి కదా సో ఇలా చెప్పండి మీ ఇంట్లో ఏమేమి వంటలు చేస్తారు జనరల్ గా మా ఇంట్లో సాంబార్ చేస్తాను వంకాయ ఫ్రై చేస్తాను ఆలు ఫ్రై చేస్తాను తర్వాత ఎగ్ కుర్మా రెగ్యులర్ వంటకాలే తర్వాత ఆలు పొరటి ఆలు పరోటా ఆలు పొరటి తర్వాత దోశ ఇడ్లీ సో సౌత్ నార్త్ అన్ని మిక్స్ అన్నమాట అన్ని మిక్స్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఇక్కడ పెరిగారు కదా ఇక్కడ టేస్ట్లు చూస్తారు వాళ్ళు ఒడిశా వాడగారు ఓకే అది మెయిన్ అలాగే మీ హస్బెండ్ కూడా మంచి షెఫ్ అని చెప్పారు కదా మీ హస్బెండ్ కుక్ చేసే డిషెస్ లో ఆయన బాగా ఎక్స్పర్ట్ ఇంకా సూపర్ అనే డిషెస్ ఏంటి ఆయన కుక్ చేసేవాళ్ళు ఆయన బిర్యానీ చేస్తారు దమ్కా బిర్యానీ చేస్తారు చాలా టేస్టీ ఉంటాయి చికెన్ తో చికెన్ తో చాలా టేస్టీ ఉంటుంది ఎవరైనా అడిగితే కూడా తనకే కాల్ చేసి అడుగుతా ఉంటారు మరి ఈరోజు ఏదో పార్టీ చేసుకుందాము మరి వస్తావా అని అడుగుతా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ అడిగితే సరే చూస్తా ఈవినింగ్ డ్యూటీ అయినాక అని చెప్పేస్తారు ఇంకా టైం దొరికింది అనుకో ఇంకా పార్టీ ఎంజాయ్ ఫుల్ చేసుకుంటారు మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఐ థింక్ వాళ్ళు కూడా బాగా చేయించారు మీ వారితో వంటలు చేయించుకొని తింటారు వంటలు చేయించుకొని తింటా ఉంటారు ఇంకేం లేదు డ్యూటీ అయిపోగానే అదో పని పెట్టుకుంటారు చూద్దాం ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయింది ఉల్లిగడ్డ వేసుకో ఇది పచ్చిమిర్చి అండి ఉల్లిగడ్డ వేసాను ఓకే కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి ఇంకా అండి చెప్పండి కోవిడ్ టైంలో మీరు యూనో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇంట్లో ఏం చేస్తారు పిల్లలకి బయటికి పంపించాలంటే భయం అవుతుంది మేడం ఏది ఉన్నా గానీ మేమే చూసుకుంటాం మీరు బయటికి రావద్దు అని చెప్తే కూడా మమ్మీ నేను ఆడుకోవాలి మమ్మీ పంపి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటున్నారు మాస్క్ వేసుకుని వెళ్ళండి రా అంటే సరే వేసుకుంటా అని వెళ్తారు అక్కడ తీసేసి ఆడుకుంటున్నారు చాలా కష్టంగా ఉంది కోవిడ్ దుక్కెళ్ళి సర్లీస్ మీరు ఇంకా బయటికి పంపిస్తున్నారు ఐ థింక్ అందరికి చాలా కష్టమైన టైమ్స్ ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి కిడ్స్ కి స్టడీస్ ఎగ్జామ్స్ ఆ విషయంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు స్టడీ కూడా లేదు కదా మొత్తం ఇంట్లోనే ఉన్నారు చదువుపాట్లు అవుతుంది తల్లిదండ్రులకి టెన్షన్ పిల్లల చదువుల గురించి పిల్లల ఎగ్జామ్స్ గురించి అలాగే పిల్లలు బయటకెళ్ళడం గురించి అన్నిటి గురించి టెన్షన్
పిల్లలకు పాపం ఇంట్లో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక పిచ్చి పిచ్చిగా ఇంట్లో చేస్తా ఉంటారు ఎగ్జాక్ట్లీ ఐ థింక్ అదే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఐ థింక్ ప్రతి ఏజ్ గ్రూప్ కి ఛాలెంజింగ్ అనుకుంటానండి ఈ పాండమిక్ యాక్చువల్లీ ఎవ్రీ ఏజ్ గ్రూప్ హాస్ దేర్ ఓన్ ఛాలెంజెస్ టు ఫేస్ ఓన్ ఛాలెంజెస్ టు బ్రౌన్ కలర్ అయితే యా बोट తీసుకుందామండి బ్రౌన్ కలర్ అయిపోయింది దీంతో ఆల్రెడీ ఫస్ట్ వేసానండి ఫస్ట్ హాలిడేస్ మిక్స్ చేశారు ఉప్పు పసుపు వేసాను ముందే ఓకే ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను జస్ట్ లైట్ గా ఉడకడానికి అలా కారం వేసుకున్నాం కారం ఓకే గరం మసాలా సరిపడంత కొద్దిగా దీంట్లో చింతపండు రసం వేసుకుంటాం చింతపండు రసము ఓకే ఇది కొద్దిగా డ్రై ఫ్రై అవ్వాలి సో ఎంత టైం పడుతుంది బాగా ఫ్రై అవ్వాలంటే సో దాంట్లో ఐ థింక్ వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి ఒక 5 మినిట్స్ 5 టు 10 మినిట్స్ 5 మొత్తానికి బోటి ఫ్రై రెడీ అవబోతుంది ఇంకొక 5 10 మినిట్స్ లో సో ఆ బోటిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా డ్రై అయిపోతుంది యా యా सो मैं लिटी क्लोज फाइव टू टेन मिनट मैं दिन अला मग्गे तरह चुदा चुदा रेडी कदा स्टवी अच्छे अर्चिपोन ब्यूटीशियन स्टार्टिंग सर टिप्स स्किन केयर रिलेटेड हेयर केयर रिलेटेड एनीथिंग హెయిర్ పెరగాలంటే మన కొబ్బరి మిల్క్ తాగాలి ఆహా బాగా కోకోనట్ మిల్క్ కొబ్బరి మిల్క్ తాగితే హెయిర్ గ్రోత్ ఎక్కువ వస్తుంది గ్లాస్ పాలు గ్లాస్ కొబ్బరి పాలు ఓకే ఇలా వన్ డే అది వన్ డే ఇది తాగితే కూడా హెయిర్ గ్రోత్ ఎక్కువ వస్తుంది స్కిన్ కూడా నీట్ గా ఉంటుంది తర్వాత ఇంకో టిప్స్ వచ్చేసి పెరుగు బనానా ఆహా దాంట్లో చిటికెడు పసుపు వేయొచ్చు నైట్ బాగా కలిపేయాలి మూడు పెరుగు పసుపు బనానా బనానా బాగా మెత్తగా కలిపేసి నైట్ పెట్టుకొని పడుకోవాలి హెయిర్ కి ఫేస్ కి ఓకే ఫేస్ కి పెట్టుకొని పడుకుంటే మార్నింగ్ వచ్చే వరకు స్కిన్ లేతగా తయారైతుంది సో అది హెవీ ఏమ అనిపిస్తదా మనకి ఫేస్ పై ఏమీ ఏమ అనిపియదు ఆహా లైట్ గానే ఉంటుంది ఓకే ఓకే అంటే మన పాల్ ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు మనం ఎప్పుడైనా సరే ఏ ఫేస్ ప్యాక్స్ అయినా సరే పెట్టుకున్నప్పుడు స్కిన్ కొంచెం డ్రై అయిపోతుంది కదా 10 15 మినిట్స్ డ్రై అయినాక ఆరిపోయినాక మీరు హాఫ్ an hour లో కూడా కడుక్కోవచ్చు అది విస్కు అనిపిస్తే కడుక్కొని పడుకోవచ్చు ఓకే ఓకే బట్ అది పెట్టినాక స్కిన్ చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది మీరు చేతిలో పెరుగు బనానా అనేటప్పుడు నాకు పెరుగు బనానా తినడం గుర్తొచ్చింది పెరుగు పాలు బనానా షుగర్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని తింటుంటాం అవునా యా సో దాని మీద ఐ థింక్ యా తన తీరేదో ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటారు అప్పుడు కీరా కూడా తీసుకోవాలి కీరా తీసుకుంటే కూడా బాగుంటుంది హెల్దీగా ఉంటారు స్కిన్ బ్లాక్ బ్లాక్ సర్కిల్ ఉంటాయి కదా అవి కూడా పోతా ఉంటాయి కీరా తీసుకోవాలి ఎండి కొద్దిగా ఒక పర్టిక్యులర్ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి అంటే స్కిన్ బాగుండాలి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఫుడ్ అయితే మన
మొలకలు మొలకలు వచ్చేవి ఏమంటారు స్ప్రౌట్స్ అవన్నీ మొలకలు వచ్చేవి పాటిస్తే చాలా స్కిన్ నీట్ గా ఉంటుంది టమాటా అవి ఇవి పేస్ట్ పెడతారు దాంట్లో పౌడర్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి వాడొద్దు ఓకే ఏదైనా గానీ కడుపుకి వెళ్ళేటివే తినాలి డైరెక్ట్ ఇలా పెట్టుకుంటే పింకిల్స్ వస్తాయి ఓకే డైరెక్ట్ పెట్టొద్దు పచ్చివి అవునా కొంతమంది ఏం చేస్తారంటే టమాటా కట్ చేశారు ఫేస్ కి అప్లై చేయడము అది చేయొద్దు అవి చేస్తే కూడా ట్రింకిల్స్ వస్తాయి బికాజ్ ఆటోమేటివ్ అండ్ షుగర్ మనం స్క్రబ్ లాగా యూస్ చేయొచ్చు అంటారు కదా చాలా మంది చెప్తారు అది తెలియక ఎందుకంటే పచ్చిగా ఉంటుంది దాంట్లో పురుగులు ఉంటాయి అవి ఫేస్ కి పెట్టడం వల్ల కొంతమందికి చాలా మంది నా దగ్గర వచ్చారు 3-4 మెంబర్స్ వచ్చారు సో రెసిపీ అయిపోయింది డిసైడ్ చేద్దామా ప్లేట్లా బోటీ ఫ్రై రెడీ అయిందండి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి సో చూస్తున్నారు కదండి బోటీ ఫ్రై రెడీగా ఉంది మరి టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో దానికన్నా ముందు ఒక్కసారి తయారు విధానాన్ని చూద్దాం బోటీ ఫ్రై తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు బోటీ చింతపండు రసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా పచ్చిమిర్చి కారం ఉప్పు నూనె బోటీ ఫ్రై తయారు విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడికి నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే బోటీ వేసి బాగా కలుపుకోవాలి అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గించాలి తర్వాత అందులో కారం గరం మసాలా చింతపండు రసం వేసి 5 నిమిషాల పాటు మగ్గించాలి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే బోటీ ఫ్రై రెడీ సో బోటీ ఫ్రై ని టేస్ట్ చేయబోతున్నానండి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది yes బోటీని బాగా ఇష్టపడే వాళ్ళు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసేయండి ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి అందరూ హ్యాపీగా కుక్ చేసుకొని తినండి సో ఎనీవేస్ చూసారు కదా ఇవాల్టి ఎపిసోడ్ లో శారద గారు టు మంచి రెసిపీస్ ప్రెజెంట్ చేశారు మరి మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా సో మన రారండో ఈ వంటలు చేద్దాం తోటి నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ సో శారద గారు మీరు చెప్పండి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది మా వాళ్ళందరూ చూసి మరికొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి వచ్చింది థాంక్యూ బాయ్ సో ఇవాళ ఎపిసోడ్ లో శారద గారు మనందరికీ పరిచయం చేసిన రెండు స్పెషల్ రెసిపీస్ చూసారు కదా ఈ రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ తోను ఫ్రెండ్స్ తోను షేర్ చేసుకోండి అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే టేక్ కేర్ బాయ్ బాయ్